మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మనము పర్యావరణ కాలుష్యంలో ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మనం ఒక పిక్చర్స్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? ఒకసారి రండి, ఇలా చూడండి పిక్చర్స్ ని. పర్యావరణ కాలుష్యం ఏంటిది? పర్యావరణ కాలుష్యం చేయకూడనివి చేయాల్సినవి. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఇక్కడ అబ్బాయిలు ఇద్దరు ఏం చేస్తున్నారు? చెట్లు నరుకుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? మొక్కల్ని నాటుతున్నారు. మనం ఎప్పుడు కూడా చెట్లని నరకకూడదు. మొక్కల్ని ఎప్పుడు కూడా మొక్కల్ని పెంచాలి. అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, బావి దగ్గర వాళ్ళు ఎలాగుందో, బావి ఎలాగుందో చక్కగా పైన, బావి పైన ఏమైందంటే చక్కగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, పైన చక్కగా షెడ్ లాగా వేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది? బయట ఉన్న చెత్త చెదారము ఈ బావిలో పడకుండా ఉంటుంది. అవునా కదా? తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చక్కగా బావిల్లో నీళ్లు తోడుకుంటున్నారు, బిందుల్లో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమి బావి చుట్టూట ఏమి పనులు చేయడం లేదు. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, బావి మీద పైన ఏమి షెల్టర్ లాంటిది ఏమి కట్టుకోలేదు. మళ్ళీ చూడు, ఒక అబ్బాయి బావి మీద కూర్చొని బకెట్ పెట్టుకొని మరీ స్నానం చేస్తున్నాడు. ఇక్కడ ఈవిడ ఇక్కడ అంట్లు కడుగుతుంది. ఇక్కడ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుంది? ఈ బావిలో ఉన్న నీళ్ళు ఏమవుతాయి? మురికిగా అయిపోయి కలుషితం అయిపోతాయి. అలాంటి నీరు తాగడానికి పనికి రావన్నమాట. తర్వాత ఇక్కడ ఈ పాప చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో ఏం చేస్తుంది పాప? చెత్త వేసిస్తుంది అంతే. ఆ చెత్త మీద అంతా ఏమవుతాయి? ఈగలు, దోమలు అవన్నీ కూడా చేరిపోతాయి. ఇక్కడ ఈ పాప చూసారు, ఎక్కడ వేస్తుంది? చక్కగా డస్ట్బిన్ లో వేసిస్తుంది. ఇంట్లో వచ్చిన చెత్త తీసుకొచ్చి డస్ట్బిన్ లో వేస్తుంది. ఆ డస్ట్బిన్ కి మూత కూడా ఉంది కాబట్టి లోపల నుంచి వాసనలు బయటికి రావు, ప్లస్ దాని మీద ఇంకా ఈగలు దోమలు లాంటివి వాలకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలా పారేయకూడదు. ఎప్పుడు కూడా చెత్త అంతా తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? డస్ట్బిన్లోనే వేయాలి. ఇక్కడ చూడండి, మురికి కాలువ. అది ఆ మురికి కాలువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా నీట్ గా ఉంది నీరు చూడండి, శుభ్రంగా పారిపోతుంది. అక్కడెక్కడ స్టే అవ్వటం లేదు, వెళ్ళిపోతుంది నీరు. కానీ ఇక్కడ చూస్తే గుంటలు గుంటలుగా నీరు వెళ్లకుండా స్టే అయిపోయింది. అలా స్టే అయిపోతే దాంట్లో ఏముంటాయి? ఈగలు, దోమలు గుడ్లు పెడతాయి. అవి మళ్ళీ దోమలు ఎక్కువ వచ్చి ఏం చేస్తాయి? మనకి కుట్టేస్తుంటాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న మురికి కాలువల్ని మనం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేకపోతే మనకి దోమల వల్ల మలేరియా లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ పేడతో ఏం చేస్తున్నారు? పిడకలు చేస్తున్నారు. పేడను ఉపయోగించి పిడకలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అదే పేడను ఉపయోగించుకొని గోబర్ గ్యాస్ తయారు చేసుకొని వంటకు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పేడని మనము పిడకల ద్వారా కాకుండా గోబర్ గ్యాస్గా ఉపయోగించుకోవడము చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది చెరువు చూసారా? ఈ చెరువులో ఇక్కడ ఈ అబ్బాయి ఏమో ఆవులు కడుగుతున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి బట్టలు ఉతుకుతుంది. ఈ అబ్బాయి స్నానం చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఆవిడ అంట్లు కడుగుతుంది. ఇలాంటి పనులన్నీ ఈ చెరువుల్లో కానీ నదుల్లో కానీ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే చక్కగా చెరువు చుట్టూట గట్టుంది. గేదెలకేమో పక్కకు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి బకెట్తో శుభ్రంగా గేదెలు కడుగుతున్నాడు. ఇక్కడ ఒక టబ్బులో నీళ్లు పెట్టారు. జంతువులు రెండు ఆవులు చక్కగా నీళ్లు తాగుతున్నాయి. ఎంత బాగుంది ఈ చెరువు, ఎంత నీట్గా ఉంది. మనం ఎప్పుడు కూడా చెరువుల్ని ఈ విధంగా ఉంచుకోవాలి, కానీ ఇలా ఉంచుకోకూడదు. అలాంటి వాటరు అలా ఉన్న చెరువుల్లో నుంచి మనం వాటర్ తాగినట్లయితే కలుషితం అయిపోతుంది వాటరు. అర్థమైందా? మనకు రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండో చూడండి, ఇలా కూడాను ఎప్పుడు పెడితే అప్పుడు ఆ పరిశ్రమల నుంచి ఇలాంటి పొగ వచ్చేయడానికి మనం వచ్చే విధంగా మనము యంత్రాలు ఉండేలా చూసుకోకూడదు. ఎప్పటికప్పుడు యంత్రాలను క్లీన్ చేసుకుంటే ఈ పొగ అలా రాదు. అలాగే వాహనాలు కూడా ఆన్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? వెంటనే ఆ బళ్ళు వెనకాల నుంచి పోగొస్తుంది. అది మనం పీల్చితే మన ఆరోగ్యము, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా మనము వాహనాలని లేకుండా మనము శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి పెట్రోల్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, యంత్రాలు రిపేర్ వస్తే వెంటనే మనము బాగు చేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక పరిశ్రమలో
వచ్చిన వ్యర్థమైన నీటిని తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కాలువల్లో కలిపేస్తున్నారు. ఇదే కాలువల్లో నీళ్లు మనము తాగడానికి ఇతర ఉపయోగాలకు ఉపయోగించుకున్నట్లయితే మనకు అనారోగ్యాలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో నుంచి నీటిని అన్నింటినీ కూడా శుభ్రపరిచేసేసి కాలువలో ఉన్నారు. ఈ విధంగా చేయాలి తప్పించి ఇలాగ మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇక్కడ చూడండి, రకరకాల ధ్వనులతోటి శబ్దాలు చేస్తున్నారు. ఇలాంటి శబ్దాలు కనుక అనారోగ్యంతో ఉన్నవాడు కానీ పిల్లలు కానీ విన్నట్లయితే వాళ్ళకి వాళ్ళు ఏమన్నా వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతారన్నమాట. అదే శ్రావ్యమైన సంగీతం మనం ఎప్పుడు కూడా వినాలి. అలాంటివి సంగీతం విన్నప్పుడు మనకి మానసికంగా ఆహ్లాదకరంగా ఉంటాము. తర్వాత ఇక్కడ చూడండి, యుద్ధాలు చేయడం వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది, బాంబులు ఒక దేశం మీద ఒకళ్ళు దేశం మీద బాంబులు వేసుకోవడం వల్ల మొత్తము ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎప్పుడు కూడా రెండు వర్గాల మధ్య యుద్ధం అనే వాతావరణాన్ని మనము చూపించకూడదు. అందరం కూడా కలిసిమెలిసి ఉన్నట్లయితేనే ఈ భూమి మీద మనందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం పాటించినట్లయితే మన పర్యావరణ కాలుష్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అయ్యి మనం అందరం కూడా సంతోషంగా ఉంటాము. ఈ లెసన్ బాగా అర్థమైందమ్మా మీకు? కాబట్టి ఈ పిక్చర్స్లో ఏవైతే చేయకూడదో ఏవైతే చేయాలో అవి మీరు ఒకసారి మీరు చూసుకోండి, చాట్ చూసుకోండి. అలాగే ఇలాంటి వాటికి సంబంధించిన పిక్చర్స్ ఏమన్నా ఉంటే మీరు పత్రికల్లో కానీ ఎక్కడన్నా పేపర్స్లో కానీ ఉంటే మీరు వాటిలన్నింటినీ కూడా సేకరించుకొని తీసుకోండి. పిల్లలు లెసన్ బాగా అర్థమైందా అమ్మా? అర్థమైంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. మరొక అంశంతో మనం రేపొద్దున మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ చిల్డ్రన్.